ప్రభనేశు క్రీస్తునాములు మీకు అందరికీ శుభోదయం తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో మనందరము యొక్క యూదా పత్రికను గురించి ధ్యానించబోచున్నాం బైబిల్ చదివేటువంటి దానిలో భాగంగా మరి మనము ఒక్కొక్క పత్రికను గురించి ఒక్కొక్క పుస్తకాన్ని గురించి ఇరవై ఏడు నూతన బంధన గ్రంథాల గురించి మనం ఉపద్ఘాతం పరిచయంగా ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు యూధ రాసిన పత్రికను గురించి మనం చూడబోచు ఉన్నాం ఈ యూదా వ్రాసిన పత్రిక కూడా సామాన్యమైనటువంటి పత్రికల్లో ఒక పత్రిక అని మనం చెప్పుకోవాలి ఏడు పత్రికలు అనగా యాకోబు నుండి యూదా వరకు రాయబడి ఉన్నటువంటి పత్రికలు సామాన్య పత్రికలు లేకపోతే సాధారణమైనటువంటి పత్రికలు అని మనం చెప్పవచ్చు ఇంగ్లీష్లో జనరల్ ఎపిసెల్స్ అంటారు అంటే ఇది ఒక సంఘానికో ఒక వ్యక్తికో వ్రాసినటువంటి కాకుండా జనరల్గా వ్రాసినటువంటి జనరల్గా అంటే యోధా మతంలో నుండి మరి క్రీస్తును అంగీకరించినటువంటి యూదులను దృష్టిలో పెట్టుకొని విశ్వాసులను దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి పత్రికని మనం గ్రహించాలి యూదా రాసినటువంటి పత్రిక మొదటి వచనంలో మనం చదివితే యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైనా యూదా తండ్రి అయిన దేవుని యొద్ద తండ్రి అయిన దేవునియందు ప్రేమింపబడి ఏసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినటువంటి వారికి శుభమని వ్రాయబడిన రాయునది ఈ పత్రిక ఎవరికి వ్రాస్తున్నాడు అంటే పిలువబడినటువంటి వారికి అంటే యేసు ప్రభువుని నమ్మినటువంటి వారికి ఈ పత్రికని వ్రాస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని చేత ప్రేమించబడినటువంటి వారు దేవునిని అంగీకరించినటువంటి వారికి ఈ పత్రిక వ్రాస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈ పత్రిక వ్రాసినప్పుడు ఈ మొదటి వచనంలో నుండి మళ్ళీ మనం లాస్ట్ వచనం అంటే ఇరవై ఐదు వచనాలే ఉన్నాయి అధ్యాయాలు లేవు ఈ యొక్క పత్రికకి చాలా చిన్న పుస్తకం ఇది ఈ ఇరవై ఐదవ వచనం మనం చూస్తే అక్కడ కూడా శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా భద్రం చేయబడుతున్నాము అనేటువంటి విషయం ఈ రెండు వాక్యాల నుంచి మనకి అర్థమవుతుంది ఈ వాక్యము ఈ యొక్క ఈ వాక్యాల్లో ఇంపార్టెంట్ అయినటువంటి ఒక వాక్య భాగం ఏంటంటే మూడవ వచనం లేదా ఈ వచనాన్ని మనం మూలవచనంగా కూడా మనము గ్రహించవచ్చు ప్రియులారా మనకందరికీ కలిగిడి రక్షణను గుర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా ఇక్కడ ఈ యువత రాస్తున్నటువంటి మాటలు మనకు అర్థం కావాల్సింది రక్షణను గుర్చి చాలా ఆసక్తితో కొన్ని విషయాలు రాయాలని ఆయన పూనుకున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చను అంటే మరి దేవుడు వేరే విధంగా వ్రాయమని నన్ను ప్రేపిస్తున్నాడు అనేటువంటి విధంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు అంటే ఒక విషయాన్ని గురించి మీకు చెప్పాలనుకున్నాను కానీ మరి విశేషంగా ఆ విషయాన్ని గురించి చెప్పాలి బోధించాలనుకుంటే అది కాకుండా మీకు మీరు పోరాడవలసినటువంటి విషయాన్ని గురించి మీతో చెప్పాలని చెప్పి ఆసక్తి కలిగినటువంటి వాడిని అని ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు నాలుగవ చూ మనం చూస్తున్నాం సో ఇప్పుడు మొట్టమొట్ట మనం చూడాల్సినటువంటిది ఏంటంటే ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అపోస్తులుడు యేసు ప్రభుని కళ్ళారా చూసి అపోస్తులు చేసినటువంటి కార్యాలని వారు రాస్తూ ఉన్నారు బైదవే ఈ యోధ ఎవరు అంటే యేసు ప్రభు యొక్క మరి తమ్ముడు అనుకోవచ్చు లేదా సహోదరుడు యేసు ప్రభుకి నలుగురు సహోదరులు ఉన్నారు అయితే వారందరూ కూడా ప్రభుని మొట్టమొదటి యేసు ఈ భూలోకం మీద ఉన్నప్పుడు వాళ్ళు నమ్మలేదు ఆయన ఎప్పుడైతే మరణ పునర్ధానల్ని జయించి మరి పునర్ధానుడైపోయి మరి పరలోకానికి వెళ్ళిపోయాడో ఆరోహణం అయిపోయాడో అప్పుడు ఆ తర్వాత ప్రభుని నమ్మారు ఆయన శిష్యులయ్యారు అంత మాత్రమే కాకుండా అనేకమైనటువంటి మూల వ్యక్తులుగా లేకపోతే కేంద్రమైనటువంటి వ్యక్తులుగా సంఘ నాయకులుగా ఆ చరిత్రలో మిగిలిపోయారు యాకోబ్ అయితే విన్న సంఘానికి బిషప్ అయ్యాడు సో వీరందరూ అనుక అనుసరించారు సో ఆయన ప్రభు యొక్క లేకపోతే యాకోబు సహోదరుడు అని ఇక్కడ వ్రాయబడింది సో ఆ ఈ పత్రికని రాస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం సో ఇక్కడ నాలుగు వచనంలో కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు వారు భక్తి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియో దుర్వినియోగము పరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వం మందే సూచించబడినటువంటి వారు ప్రియా స్నేహితులారా వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి కొందరు బుద్ధిహీనులైనటువంటి వారు భక్తిహీనులైనటువంటి వారు చెడును చేసేటువంటి వాళ్ళు సంఘంలో జొరబడి దేవుని కృపను ఆశ్రయించి అది ఒక లైసెన్స్ దొరికినట్లుగా దేవుని కృప వచ్చేసింది మనకి కాబట్టి మనం ఏ తప్పైనా చేయవచ్చు లేకపోతే ఏ పనైనా చేయవచ్చు అనేటువంటి విధంగా మరి వాళ్ళు వెచ్చల విడటువంటి జీవితాన్ని జీవించడం మాత్రమే కాకుండా మన సంఘాన్ని చేరిపేటువంటి విధంగా ఉన్నటువంటి కారణాన యోధ ప్రత్యేకించి ఆత్మవర్షుడై ప్రేరేపణతో వ్రాస్తున్నట్లు మనం చూడాలి సో ఐదవ అధ్యాయంలో ఐదవ వచనంలో మనం చూస్తున్నాం మీరే ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయుచున్నది ఏమనగా మీకన్నీ తెలిసినా మరొకసారి నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను అది ఏంటి అంటే ఐగిప్తి నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసిన నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేస్తను ఐప్తి ప్రాణం ఇజ్రాయల్ ప్రయాణం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆ ప్రయాణంలో దాదాపు ఇరవై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరూ కూడా మరి వాగ్దానం చేయబడినటువంటి దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు ఒక్క కాలే భూయ తప సో వాళ్ళు సణుక్కున్నారు గొణిగారు లేకపోతే వాళ్ళు నమ్మకపోయారు దేవుని నమ్మికెందు ఉంచు ఉంచలేకపోయారు విశ్వసించలేకపోయారు కనుక మరి అనేటువంటి ఒక విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు రెండవది దేవదూతలు పడిపోయినటువంటి విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మూడవది సోధమ గోమార అనేట రెండు పట్టణాలు పాపం చేయటాన్ని బట్టి అగ్నిచేత నాశనం అయిపోయినటువంటి విషయాన్ని గురించి అక్కడ తెలియజేస్తున్నాడు వ్యభిచారము చేస్తూ చేయుచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడింది ఆ విషయాలన్నీ ఎందుకు చెప్పబడ్డాయి ఈ యోధాపత్రికలు ఎందుకు రాస్తున్నాడు ఈవెన్ ఈరోజు మనమెందుకు ఆ విషయాలను జ్ఞాపకం చేసుకున్నాడు చేసుకుంటున్నామంటే దుష్టాంతములుగా మనకు రాయబడి ఉన్నాయి మనం సరిచేయబట్టడానికి మనం జాగ్రత్తగా ఉండడం కోసమని రాయబడి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ఇరవై మూడవ వచ్చిన చూస్తే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర పవర్ ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనగా దానిని అసహించుకుని చూ భయముతో కొందరిని కరుణించుడి ఇక్కడ చెడిపోయేటువంటి పరిస్థితులు అగ్నిలో పడిపోయినటువంటి విధంగా ఉన్నాయి లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే నరకంలోకి వెళ్ళిపోతున్నటువంటి ప్రజలను గురించి మనం భారం కలిగి అగ్నిలో పడిపోయేటువంటి వాళ్ళ కొందరిని లాగినట్టు లాగాలి అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అంటే పాపం వలన వీళ్ళు నాశనమైపోతున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం పత్రిక అనేటువంటిది సంఘంలో విశ్వాసులైనటువంటి వారు వాళ్ళని దృఢంగా నిలిచి ఉండాలని చెప్పి అబద్ధ బోధకులకి గట్టిగా నిలబడి ఉండాలని చెప్పి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ వ్రాస్తున్నాడని మనం గుర్తించాలి ప్రియా సహోదరులారా సహోదరులారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు గమనించాల్సినటువంటిది ఏంటంటే వాక్య భాగాలు లేఖనాలన్నీ కూడా మన కోసమే వ్రాయబడ్డాయి సో ఈ వాక్య భాగాన్ని యోధా పత్రికలు ఒక్కొక్క వచ్చినా వివరించుకుంటే మనం చాలా సమయం పట్టుద్ది చాలా ధ్యానిస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి సో ఇక్కడ మూడు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకటేమో ఐగిప్తుని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు పడిపోయినటువంటి దూతలను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఒకప్పుడు దూతలు దేవునితో ఉన్నాడు లూసిఫర్ కూడా దేవునితో ఉన్నటువంటి వాడే సో తర్వాత గర్వించి పడిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం సో కటిక చీకటిలో పడిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం సోదమ గోమరాలు గుర్చి ఇక్కడ జ్ఞాపకం చేస్తారు ఆ తర్వాత పదకొండు వచ్చిన మనం చూస్తే పది పదకొండు వచ్చినాలు చూస్తే అక్కడ మరొక ముగ్గురిని గుర్చి జ్ఞాపకం చేస్తున్నాడు వీళ్ళు కూడా పాతిని బంధంలో ఉన్నటువంటి వారిని గుర్చే జ్ఞాపకం చేస్తున్నాడు ఒకటి కయ్యూను రెండు బిలాము మూడు కోరా వాళ్ళ చరిత్రలు చూస్తే చాలా విస్తృతంగా మనకు అర్థమవుతుంది మీరు బైబిల్ చదివేటప్పుడు క్లియర్గా మళ్ళీ పాత నిబంధనలోకి వెళ్ళి వాళ్ళ స్టోరీలు మీరు చూడండి ఏ విధంగా వాళ్ళు నాశనం చేయబడ్డారో వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు యాక్చువల్లీ కయ్యును మరి అసూయతో నిండినటువంటి వాడు కయ్యు నడిచిన మార్గమున నడిచిరి కయ్యూను నడిచినటువంటి మార్గమున నడిచిరి ఆ తర్వాత బహుమానము పొందవలనని బిలాము డబ్బు అంబడి వెళ్ళినటువంటి బిలాను గురించి ఎక్కడికి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ తర్వాత తప్పి ఆతృతగా పరిగెత్తి పరిగెత్తి వాళ్ళు కోరాహు చేసినట్లు తిరస్కారం చేసిరి తిరస్కారం అంటే దెవర్ రిబలియన్ ఎదురు తిరిగారు సో దాన్ని బట్టి అందరికీ ఎఫెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం సో వీరందరూ కూడా సుఖభోజనము చేయొచ్చు తమను తాము నిర్భయులుగా పోషించుకొనచ్చు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జుల మేఘములుగాను కాయలు రాలి ఫలము లేక రెండు మార్లు చచ్చి వేళలో పిలికింపబడినట్లు చెట్లుగాను చూడు ఎలా ఎలా వివరిస్తున్నాడు చూడండి తమ అవమానమును నురుగు వెళ్లగక్కు ఆరై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తిప్పు తిరుగు చుక్కలుగాను ఉన్నారు పోలుస్తున్నారు వీళ్ళందరినీ ఇక్కడ కూడా మూడు విషయాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు పోషించుకునేటువంటి వాళ్ళు లేకపోతే ఏ స్కేలు చెప్పినట్లుగా స్వార్థపరులుగా ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు సామెతల గ్రంథంలో చెప్పినట్లుగా నిర్జలమైనటువంటి మేఘాలు ఆ మేఘాల వల్ల వర్షం ఏమి రాదు ఉపయోగం ఏమి ఉండదు అలాంటి వారిగా ఇక్కడ ఉన్నారు ఆ పదమూడు వచ్చినలో ప్రచండమైనటువంటి అలలుగా ఓ చాలా గంభీరంగా ఉంటాయి అలలు కానీ వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు ఇక్కడ మరి మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి ఒక ఒక చోట ఉండి మరి వాళ్ళ పర్పస్ నెరవేర్చేటువంటి విధంగా ఉండదు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఈ చుక్కలు అనేటువంటి యాక్చువల్లీగా ఈ పత్రిక వ్రాసినటువంటి యోధ బహుశా హానోక్ గ్రంథాన్ని హానోక్ గ్రంథం యాక్చువల్లీ బైబిల్లో పొదిగించబడలేదు ఆ గ్రంథాన్ని చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడి వ్రాశాడు అని బైబిల్ కొంతమంది బైబిల్ పండితులు కొంతమంది అంటూ ఉంటారు ఇక్కడ ఈ చుక్కలుగా తిరుగుచున్నటువంటి వాళ్ళు మార్గము తప్పి తిరిగేటువంటి చుక్కలుగా ఉన్నటువంటి వారి గురించి ఒక స్టోరీ ఉంది యాక్చువల్గా మరి అన్ని సృష్టిలో అన్ని కూడా దేవుని మాట వింటూ ఉన్నాయి ఈ ఏడు చుక్కలు అనేటువంటివి నల్లని చుక్కలు అవి మరి విరుద్ధంగా తిరుగుచున్నటువంటి ఒక స్టోరీ ఉంది ఓల్డ్ స్టోరీ సో దాన్ని ఆ యొక్క హాను గ్రంథంలో ఉన్నటువంటి దాన్ని కోట్ చేస్తూ ఇక్కడ రాసి ఉండవచ్చేమో అని కొంతమంది భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు సరైనటువంటి మార్గంలో లేరు లేనటువంటి వాళ్ళు సంఘాన్ని చెరుపుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు పరిశుద్ధాత్ముడు ప్రేరణతో రాస్తున్నాడని మనం గ్రహించాలి ప్రియ స్నేహితులారా దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని వింటున్నారా ఈ వాక్యము వింటూ ఉంటే ఈ యొక్క ఇరవై ఐదు వచ్చినాన్ని మనం చదువుతూ ఉంటే ఎన్నో లోతైనటువంటి మనకి అనుభవాల్ని మరి పాత నిబంధనలో ఉండేటువంటి విషయాల్ని తీసుకొచ్చి మనం సరిచేయబట్టడం కోసం కరెక్ట్గా ఉండడం కోసం ఆనాడు యూదుల్లో నమ్మినటువంటి విశ్వాసులు ఈసు నమ్మినటువంటి విశ్వాసులకి తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఇంకా కీలకమైనటువంటి విషయాలు నేను చెప్పి త్వరగా ముగించాలని ఆశిస్తూ ఉన్నాం సో పదిహేడు నుంచి మనం ఇరవై మూడు వరకు చదువుకున్నటువంటి భాగంలో చదివేటువంటి భాగంలో అక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు చెప్తున్నాడు అక్కడ మూడు విషయాలు నేను చెప్పి ముగించాలని చూస్తున్నాం పంతొమ్మిదవ చునంలో అట్టివారు ఎట్టివారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే భక్తిహీనులైనటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడని అని మనకు తెలుసు వారు ప్రకృతి సంబంధులు ఆత్మ లేనటువంటి వారు ఉండి భేదములు కలుగు చేయవాళ్ళు వీళ్ళు ఒకళ్ళొకళ్ళకి ఐక్యత ఉంటే వాళ్ళకి భేదాలు కలిగి చేసేటువంటి వారు ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని కట్టుకొనొచ్చు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇరవై ఇరవై ఒకటి వచ్చిన సో విశ్వాసులుగా ప్రియులారా మీరు ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే సంఘంలో ఉన్నటువంటి మీరు అబద్ధ బోధకులకి దుష్టులకి భక్తిహీనులైనటువంటి వారికి వాళ్ళ యొక్క వాళ్ళని వెంపడించకుండా మీరు స్థిరంగా ఉండండి మీరెలా ఉండాలి అంటే వాళ్ళకి లేకపోతే అట్టివారికి భక్తిహీనులకి ప్రకృతి సంబంధమైనటువంటి వారికి ఆత్మలైనటువంటి వారికి అలాంటి భేదములు పెట్టేటువంటి వారికి దూరంగా ఉండి మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన తర్వాత దేవుణ్ణి విశ్వసిస్తున్నారు కనుక మీకు ఫస్ట్ హ్యాండ్ దొరికినటువంటి ఒకేసారి అప్పగింపబడినటువంటి బోధ మీకు దొరికింది కనుక ఆ బోధని చేపట్టి దాని మీద ఆ విశ్వాసం మీద అతి పరిశుద్ధమైనటువంటి విశ్వాసం మీద మీరు కట్టుకోవాలి అని చెప్తూ ఉన్నాడు రెండవది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కొరకు కనికరం కొరకు కనిపెట్టుకోవాలి కట్టుకోవాలి రెండవది కనిపెట్టుకోవాలి మనం బిల్డింగ్ ఏ విధంగా నిర్మించుకుంటామో నిర్మించుకోవాలి విశ్వాసం అనేటువంటి బిల్డింగ్ ఆ తర్వాత కనిపెట్టుకోవాలి దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండాలి ప్రార్థనలో మనం ప్రార్థన చేయాలి తర్వాత మూడవది దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచు ఇండు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారంటే విశ్వాసంలో మీరు స్థిరత్వంగా ఉండాలి విశ్వాసము కొరకు పోరాడండి అదే మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ బుక్ విశ్వాసము కొరకు పోరాడండి మనం మూడవ చిన్న చదివాం కదా సో మనమందరము విశ్వాసం కాపాడుకునేటువంటి విధంగా ఉండాలి ఆ తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు చాలాసార్లు మనం ఆశీర్వాద వచనాన్ని ఉపయోగిస్తూ ఉంటాం చాలామంది ఫాస్టర్స్ ఆశీర్వాదం ఇవ్వడానికి ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటారు తొట్టెళ్ళకుండా కాపాడుకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా ఫిలో నిలవబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక ఆమెన్ ఈ పత్రికెంతటితో ముగిసింది ఇరవై ఐదు వచ్చినా నేను చదివేశాను ఇది ఆశీర్వాదకరమైనటువంటిది క్రీస్తు ద్వారానే మనకి భద్రత యేసుక్రీస్తు ద్వారానే మనం కాపాడుకోగలం మన విశ్వాసాన్ని అనే విషయాన్ని ఇక్కడ మళ్ళా దేవుని వైపు తిప్పి మీరు జాగ్రత్తగా ఉండండి కట్టుకొనండి కనిపెట్టండి కాచుకొని ఉండండి సందేహపడొద్దు ప్రకృతి సంబంధమైనటువంటి వారి మాటలకి మీరు విధేయత చూపించొద్దు మీరు నిలకడగా ఉండాలని చెప్పి పరిశుధాత్ముడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు రే స్నేహితులారా దేవుని బిడ్డలారా ఈ పత్రికని ఇంకా క్షుణ్ణంగా వచ్చినాం వెంబడి వచ్చినాం మీరు చదవండి దేవుడు తప్పకుండా అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి స్వచ్ఛ్యాలు ఇంకా మీకు బోధిస్తాడని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనల్ని అందరిని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక చిన్న ప్రార్థన పరమ పరమతండ్రి పరిశుద్ధి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చలిస్తున్నాను ప్రభువా మా తండ్రి మీ యొక్క దాసుడు యోధాన్ని బయలుపరిచి వ్రాసినటువంటి ఈ చిన్న పత్రిక ద్వారా మాతో మాట్లాడుతున్న విధానానికే మీకు స్తోత్రం మా విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం భద్రపరచబడటం కోసం మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం మీ ఆత్మాభిషేకంతో నింపి మమ్మల్ని కాపాడి మీకు ఇష్టమైన జీవితాలను జీవించేటువంటి కృపా భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి ఖయ్యూనులాగా ప్రభ అసూయతో ఉండకుండా మరి బిలాములాగా ధనమును ఆశించి వెళ్ళిపోకుండా మరి కోరాహులాగా మరి తిరస్కారం మనసు కలిగి ఉండి మీకు వ్యతిరేక స్వభావం కలిగి ఉండకుండా మా తండ్రి నీ బిడ్డల వలె మేము జీవించడానికి నిశ్చితంలో మేము ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం తెచ్చేసి నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు మా ప్రభుని ప్రియకుమారి అనేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచుని అని తండ్రి అమేన్ అమే